Vasishta Godavari, Nadi Samipam Lona 20, Narsapura Kula Tank Cheru Pakkana, Unna 20, Veera Bhavani Alayamlo, Pratyekamaina Poojalu Cheyadam Jarigindi, Lokesh Gari Padayatra, Digvijayanga Jaragalani, Lokesh Gari, Manchi Nayakudiga Gurtimpu Ravalani Cheppani, Raboye Rojullo, Praja Samasyalu Telusukoni, Yuvagalam Success Avvalani, Ayana Teludesam Prabhutvam. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పని భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలు ఏ సమస్యకి పరిష్కారం లేదు. మనం ఒక క్రిమినల్ని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఓడిపోలేదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఓడిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి క్రిమినల్ ఎన్నుకుని ఇవాళ ప్రజలు నష్టపోయారు. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ క్రిమినల్ని, ఈ దుర్మార్గుని ఎప్పుడు ఈ రాష్ట్రం నుంచి మనం పారదోరాలని చెప్పని ప్రజలందరూ కూడా ఆవేశంతో ఉన్నారు. ఇవాళ ఎందుకంటే నిన్నే చూసాం మనం ఢిల్లీలో లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఇద్దరు, ఒకటి మాగుండ శ్రీనివాసరెడ్డి, రెండు విజయసాయి రెడ్డి గారి అల్లుడు బ్రదరు, వీళ్ళిద్దరూ జగన్ గారి బినామీలు. అంటే వీళ్ళు అధికారం లేకపోయినా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేకమైనటువంటి స్కామ్లు చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి ఏదో స్కామ్ వెలుగులోకి వస్తా ఉన్నది. ఇవాళ పినతండ్రి గారి హత్యా కేసు కూడా ఈవేళ ఎక్కడ వేలు పెట్టి చూపిస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ మీద వేలు పెట్టి చూపిస్తా ఉంది. ఇవాళ అంటే ఈ రోజున మన భారతదేశంలో ఇన్ని క్రిమినల్ కేసుల్లో ఇలాంటి దుర్మార్గాలు చేసిన ముఖ్యమంత్రి ద్వారా కూడా మనం చూడలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ప్రజలందరూ కూడా చాలా మంచి ఆలోచనతో, మంచి స్వేచ్ఛ పరిపాలనతో రావాలని చెప్పి కోరుకుంటా ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిమినల్ పరిపాలన ఎలా ఉందో ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఒక్క క్రిమినల్ కేసు లేదు, ఒక్క స్కామ్ లేదు. అంటే ఆయన ఎంత మంచి పరిపాలన చేశారో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఈ రాక్షసుని ఈ ప్రభుత్వం చెప్పుడు పారదోడాలని చెప్పని చూస్తూ ఉన్నది. ఇవాళ ఈ రోజున మేము ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులతోటి యువగలం సక్సెస్ అవ్వాలని చెప్పని నారా లోకేష్ గారు మంచి నాయకుడిగా ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు తెలుగు మహిళలు వారందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు మహిళలందరికీ కూడా పేరు చేశారు, ప్రజలు ఇలా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఈ రాక్షసుని ఈ ప్రభుత్వం చెప్పుడు పారదోడాలని చెప్పని చూస్తూ ఉన్నది. ఇవాళ ఈ రోజున మేము ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులతోటి యువగలం సక్సెస్ అవ్వాలని చెప్పని నారా లోకేష్ గారు మంచి నాయకుడిగా ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు తెలుగు మహిళలు వారందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు మహిళలందరికీ కూడా పేరున మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పట్టణ మహిళా అధ్యక్షురాలు మా పద్మ గారు, అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శశిదేవి గారు, అలాగే మా సునీత గారు, ఇంకా చాలామంది మహిళలు నాయకురాలు ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం ఆడడానికి ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యోగళం ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మేము ఈ వీరభావాని గుడి దగ్గర ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. నాయకుడిగా ఆయన మంచిగా రావాలని, ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలని అమ్మవారిని కోరుకుంటూ, ఈ రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి నశించిపోవాలని, కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారు అతన్ని అణగదొక్కాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తెల్లారితే లేచిన దగ్గర నుంచి మేము సూత్రానికి పసుపు రాసుకుంటాం. ఆ పసుపు రాసుకునేటప్పుడు పసుపు, మా జెండా కూడా పసుపు రంగులో ఉంటుంది. పసుపు అంటే శుభ సూచకం. గడపకి పసుపు రాస్తాం, కాలికి పసుపు రాసుకుంటాం, సూత్రానికి పసుపు రాసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి సోదరుడు ఈ విషయాన్ని గ్రహించి తెలుగుదేశం జెండాని ఆంధ్ర రాష్ట్రంలో ఎగరేయాలని మా నియోజకవర్గంలో రామరాజు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని, మేము ఏ ప్రోగ్రామ్ చేసినా మా రామరాజు గారి ఆధ్వర్యంలో మేము సక్సెస్ చేస్తాము. అలాగే యోగళం ప్రోగ్రాము ఈ అమ్మవారి సమక్షంలో సక్సెస్ అవ్వాలని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.